జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తర్వాత సురేష్ గారు, కశ్మీర్కు ఒకసారి వెళ్దాం. కశ్మీర్లో ఇంకా స్లీపర్ సెల్స్ ఉన్నాయన్నటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గాయని చెప్పక తప్పదు మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. బట్ స్టిల్ ఇంకా అక్కడ అవి వాటి అస్తిత్వం ఉంది అని మనం విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి. రెండోది, రేపు May 22 నుంచి 24 తారీఖు మధ్య G20 సదస్సు జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రజౌరి పూంచ్ సెక్టార్లలో కొన్ని అటాక్స్ జరుగుతున్నాయి. సో దీని కేంద్రంగా ఈ సదస్సుకు ఎలాంటి భగ్నం కలగకుండా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? చూస్తున్నాం మనం లాస్ట్ వారం లోపల 10 రోజుల లోపల కొన్ని అటాక్స్ కూడా జరిగినాయి. అవును, మనం ఒక 4 పారాట్రూపర్స్ని కోల్పోయాం. ఎందుకంటే స్పెషల్ ఫోర్సెస్ అనేది ఆర్మీలో, ఇండియన్ ఆర్మీలో ఎక్కడైనా కానీ బెస్ట్ ద బెస్ట్ అంటారు. ఆర్మీ జాయిన్ చేయడానికి చాలా టఫ్. దాని తర్వాత దాని నుంచి ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ని తీసుకోవడానికి 100లో 1 సెలెక్ట్ అవుతాడు. దాంట్లో నుంచి కూడా తీసుకోవడానికి బెస్ట్ ఆఫ్ బెస్ట్ని స్పెషల్ ఫోర్సెస్ అంటారు. ఓకే, వాళ్ళకు క్యాప్ కూడా అలగ్ కలర్ ఉంటుంది, మెరూన్ కలర్ క్యాప్ ఉంటుంది స్పెషల్ ఫోర్స్. వాళ్ళు 4 మనం కోల్పోయాం లాస్ట్ వీక్. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్గా ఎంటైజ్ చేసి ఒక వైపు తీసుకెళ్ళి వాళ్ళని చంపేస్తారు వీళ్ళు టెర్రరిస్టు. అది ఇట్ ఇస్ ఈ G20 సమ్మిట్ డిస్టర్బ్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఉండే. కానీ విత్ ఇన్ 72 అవర్స్ ఆ 4 ఎవరెవరు చేశారు అందరిని చంపేశారు ఇండియన్ ఆర్మీ కంప్లీట్గా. పాకిస్తాన్ నుంచి వచ్చిన వైపు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కావాలని చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ G20 జరిగితే ఒక లెజిటిమసీ వచ్చేస్తుంది శ్రీనగర్కి. చూడండి, శ్రీనగర్ అంత ఆల్రెడీ టూరిస్ట్ చాలామంది వెళ్తున్నారు, విపరీతంగా వెళ్తున్నారు టూరిస్టులు అక్కడ. కానీ టూరిస్ట్ వాళ్ళు ఏం చేయట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్స్కి బిజినెస్ వస్తుంది టూరిజం నుంచి. డిస్టర్బ్ చేస్తే మళ్ళీ వీళ్ళందరూ రారు ఇక్కడ. అక్కడ టూరిజం వాళ్ళు ఏమనట్లేదు టెర్రరిస్ట్. కానీ ఇండియన్ ఆర్మీని టార్గెట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ టార్గెట్ చేస్తున్నారు, అక్కడ ఉన్న పారామిలిటరీ ఫోర్సెస్ CRPF కానీ లోకల్ పోలీస్ని టార్గెట్ చేస్తున్నారు. సో మీరు చెప్పినట్టు ఈ G20 సమ్మిట్ కూడా డెఫినెట్గా ఒక ఛాలెంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఎందుకంటే ఒకటి చూపిస్తే షో కేస్ లాగా ఉంటుంది ఇది. అది కాకుండా దీనికన్నా ముందు కూడా చూసాం మనం, ఒక 6 ముందు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా పెట్టారు. అది కూడా చాలా కోపం వచ్చింది మహబూబా ముఫ్తీలు, ఫరూక్ అబ్దుల్లా వాళ్ళు లాంటి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ నుంచి డబ్బులు తీసుకొని రోజులు తిన్నారు, మంచి ఎంజాయ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు ఆగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులంతా లండన్లో పెట్టుకున్నారు వీళ్ళు. ఫరూక్ అబ్దుల్లా కానీ షేక్ అబ్దుల్లా టైం నుంచి ఈ ఒమర్ అబ్దుల్లా వీళ్ళు సంవత్సరంలో 9 లండన్లో ఉంటారు. వీళ్ళు మిగతా 3 ఇక్కడ ఇండియాకి వచ్చి శ్రీనగర్కి వచ్చి మోదీ గారిని తిడతారు, అది వీళ్ళ పని. సో వీళ్ళకి కూడా వీళ్ళకి దీంట్లో పెద్ద చేయండి. మనం చూసాం గిలానీ లాంటి వాళ్ళు అది కాకుండా యాకూబ్, చాలామంది వీళ్ళు అక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద టెర్రరిస్ట్ గ్రూప్స్ కానివ్వండి, ఈవెన్ పొలిటికల్ పార్టీస్, ఇస్లామిక్ పొలిటికల్ పార్టీకి వీళ్ళందరికీ ఫండింగ్ వచ్చేది పాకిస్తాన్ నుంచి. దానికోసం డీమానిటైజేషన్ తర్వాత ఎప్పుడైనా రాళ్ళు చూసాం, స్టోన్ పెల్టింగ్ కేసులు చూసామండి. దాని ముందు తెలుసు మీకు, ఎవ్రీ ఫ్రైడే కాగానే ప్రేజ్ కాగానే మొదలైతాయి సెక్యూరిటీ ఫోర్సెస్ మీద, పోలీసుల మీద రాళ్లతో దాడి చేయడం. కానీ డీమానిటైజేషన్ ఏమైన తర్వాత అందరూ అడుగుతారు మోదీ గారు ఏం చేశారని. డీమానిటైజేషన్ తర్వాత ఎప్పుడైనా కనిపించారా మీకు రాళ్ళు కొట్టేటోళ్ళు? ఎందుకంటే ఆ డబ్బులు మొత్తం పోయినాయి, ఆ ఫేక్ మనీ మొత్తం గాయబైపోయింది అక్కడి నుంచి. పాకిస్తాన్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు రెడీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అది కాకుండా మీరు చూసారు యసీన్ మలిక్ కానివ్వండి, ఇట్లాంటి అన్ని గిలానీ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ పాకిస్తాన్ డబ్బుల మీద బతికారు. వీళ్ళు ఓపెన్గా ఫండింగ్ తీసుకున్నారు అక్కడి నుంచి. అవును, చాలామంది పిల్లలు పాకిస్తాన్లో చదువుతున్నారు, వీళ్ళ పిల్లలందరూ లండన్లో చదువుతున్నారు వీళ్ళ పిల్లలు, ఈ టెర్రరిస్ట్ లీడర్స్ పిల్లలు. అక్కడ కాశ్మీర్లో కూర్చొని పెద్ద పెద్ద మాట్లాడుతారు కదా వీళ్ళు, వీళ్ళ పిల్లలు అందరూ బయట వాళ్ళు పంపించుకో, వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. కానీ కశ్మీర్ బాగుపడకూడదు. కశ్మీర్ 370 తీస్తే వీళ్ళకు. జమ్మూ కశ్మీర్ ఈజ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, అది నేను చెప్పింది కాదు, అది మన పార్లమెంట్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అన్నీ చెప్పారు. కానీ అది నెహ్రూ గారు ఆడిన ఒక ఫ్రాడ్. అది 370 35A, ఈ రెండు 35A ఆర్డినెన్స్ ఉండే, బిల్లు కూడా కాదు, 35 ఆర్డినెన్స్ ల్యాప్స్ అయిన ఆర్డినెన్స్ మీద ఆల్మోస్ట్ 70 వీళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ 35 అనేది లేదు మన దగ్గర పార్లమెంట్లో. నేను ఒక టీంతో ఉన్నాను జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్లో, అప్పుడు వాళ్ళు కూడా దేవుడు మొత్తం దొరకలేదు వాళ్ళకు. రాజేంద్ర ప్రసాద్ గారితో అప్పుడున్న రాష్ట్రపతితో సిగ్నేచర్ తీసుకున్నారు జవహర్లాల్ నెహ్రూ. అప్పుడు ప్రసాద్ గారు అడిగారంట ఇది ఎందుకు అని అడిగితే, ఇది ఆర్డినెన్స్, విత్ ఇన్ 6 మేము పార్లమెంట్లో పాస్ చేసుకొని లా చేసుకుంటామని చెప్పారంట. దాని తర్వాత అది పాస్ కాలేదు, ల్యాప్స్ అయింది. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు 370 పెద్ద ప్రాబ్లం లేకుండే, 35A పెద్ద ప్రాబ్లం ఉండే. ఒక పాకిస్తానీ, ఒక కశ్మీరీ మహిళ ఒక పాకిస్తానీ కోసం పెళ్లి చేసుకొని ప్రాపర్టీ రిటైన్ చేసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్లో. అదే టైంలో ఆ మహిళ ఇండియన్ వైపు నుంచి ఎవరైనా ఇండియన్స్తో, మిగతా స్టేట్లోనే ఏదైనా ఇండియన్తో పెళ్లి చేసుకుంటే ఆమె ప్రాపర్టీ మొత్తం పోతుంది. ఆలోచించండి, ఇట్లాంటి లా పెట్టారు వీళ్ళు ఈ జమ్మూ కాశ్మీర్లో. షేక్ అబ్దుల్లా నెహ్రూ చేసిన పని ఇది, కుట్ర ఇది. అట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇదన్నీ ఇండియన్స్ అగేన్స్ట్ చేశారు. ఎందుకు చేశారు? అది తీసేందుకు గొడవ ఎందుకు? వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? సపోర్ట్ చేయాలి కదా. ఒక పాకిస్తానీ ఒక పెళ్లి చేసుకుంటే ఆమె ప్రాపర్టీ రిటర్న్ చేసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్లో, ఒక ఇండియన్ పెళ్లి చేసుకుంటే ఆమె ప్రాపర్టీ మొత్తం పోతుంది.
ఇది ఎక్కడలా అండి ఇది ద్వంద్వ వైఖరి. అదే అడుగుతున్నాను. ఇదంతా మోదీ గారిని చాలామంది అడుగుతారు. ఇది మళ్ళీ మళ్ళీ నాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఇట్లాంటి పాయింట్స్ వాళ్ళు నార్మల్ సిటిజన్స్కి వచ్చి ఇచ్చే టెలివిజన్ ఛానల్స్లో పొద్దున్నట్లు కుక్కలు కొట్టుకున్నట్లు కుక్కలు కొట్టుకుంటట్లా చేయకుండా మంచిగా డిబేట్ చేసి ఇది క్లియర్గా ఇక్కడ ఉన్న సిటిజన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం చేశారు అందరు అడుగుతారు డిమానిటైజేషన్ తర్వాత ఏం చెప్తాను డిమానిటైజేషన్ ఏం జరిగింది జమ్మూ కాశ్మీర్ చూడండి అని చెప్తారు. ఏం చూడక్కర్లేదు మీరు ఎక్కడ చూడక్కర్లేదు. మిగతా ఏంటి ఆయన సెక్షన్ 35 ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవాళ దాకా 370 ఏమేమి గొడవలు ఉంటాయి అది ఎక్స్ప్లెయిన్ చేశారా అందరు 370 అని తెలుసు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ జోధ్పూర్లో రాజస్థాన్లో జైపూర్లో జోధ్పూర్లో ఉన్న హిందువులు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు టెంట్లో ఉన్న ఈ సమ్మర్లో ఆలోచించండి 45-50 డిగ్రీల్లో టెంట్లో ఉంటున్నారు 15-20 సంవత్సరాల నుంచి. రాజస్థాన్ గవర్నమెంట్ ఇల్లు కట్టడానికి అలౌ చేయట్లేదు వాళ్ళని. అక్కడి నుంచి వచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చిన అక్కడి నుంచి పారిపోయిన హిందువులు వాళ్ళ ఇల్లు 15 రోజుల ముందు కూలగొట్టారు ఇల్లు అక్కడ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా అంటే అది ఇల్లీగల్ అంటున్నారు. రైట్ వాళ్ళ పాప అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎట్లండి. వాళ్ళు ఇల్లు కట్టు ఇక్కడ లేనిపోయిన అందరికీ ఇల్లు ఇస్తారు కదా మీరు. అక్కడ రాజస్థాన్ గవర్నమెంట్ ఉందా ఇల్లు బుల్డోజర్ పెట్టి కొట్టేస్తారు ఎందుకంటే హిందువులు ఇల్లు అంట. సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ముఖ్యమంత్రి గారు అశోక్ గెహ్లాట్ దాన్ని. ఇప్పుడు మా తరఫు నుంచి నిమికేతన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది వాళ్ళు చేస్తూ వాళ్ళు ఇప్పుడు పాపం వాళ్ళని టెంట్లో తీసుకెళ్ళి ఈ టెంట్లో ఎక్కడ ఉంటా అండి ఈ ఇంత ఈ టెంపరేచర్లో పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఈ సమ్మర్లో వాళ్ళు అందుకు హిందువులు అక్కడి నుంచి పారిపోయిన హిందువులు వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ కోసం తయారు చేస్తాం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దాన్ని వ్యతిరేకించారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి ఇవ్వకూడదు హిందువులకు ఇవ్వకూడదు అక్కడి నుంచి వచ్చిన పాకిస్తాన్ ముస్లిమ్స్ కూడా ఇవ్వాలంట ఎందుకండి వాళ్ళ కోసం తయారు చేసి ఇచ్చిన దేశం అది. మళ్ళీ వాళ్ళకి ఇందు మంది మళ్ళీ ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇచ్చేసింది పాకిస్తాన్ మర్జీ చేసుకుందాం మొత్తం అయిపోతుంది కదా గొడవే ఉండదు. ఇది డబుల్ స్టాండర్డ్స్ అంటారు. ఇది మనం ట్యాకిల్ చేయాల్సింది. డెఫినెట్గా ఈ కాంగ్రెస్ వాళ్ళని ఒక్కొక్క స్టెప్లో బీజేపీ స్పోక్స్ పర్సన్ వచ్చి ఎక్స్పోజ్ చేయాలి. ఇదన్నీ ఈ స్టెప్స్ అన్ని ఎట్లా నడుస్తుంది. జోధ్పూర్లో మీరు ఎట్లా ఇల్లు కూలగొట్టారు వాళ్ళది పాప హిందువులది పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులది. వాళ్ళకి రేషన్ కార్డు లేదు వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి వస్తుంది సిటిజన్షిప్. అప్పుడు మీరు గొడవ చేసి వాళ్ళు ఇల్లు పలగొట్టి మీరు ఏదో ప్రైవేట్ పర్సన్స్ ప్రాపర్టీ అంటారు. సరే ఇంకెక్కడ తీసుకెళ్ళి ఫంక్షన్ హాల్లో ఏదక్కడైనా పెట్టండి స్కూల్లో పెట్టండి వాళ్ళని ఒక రోడ్ మీద చేస్తారు వాళ్ళని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.